విజయనగరం జిల్లా కురుపాము నియోజకవర్గం కొమరాడ మండలం తులసివలస గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. తులసివలస గ్రామానికి చెందిన మహేష్ ప్రేమ పేరుతో తనను మోసం చేసి డబ్బు బంగారంతో పరారయ్యాడని బాధిత మహిళ వాపోయింది. డబ్బు కొట్ట మహేష్ ఫీల్డ్ అసిస్టెంట్ సార్ మా పంచాయతీకి ఇతను నాకు మీట్గా ఉంచి డ్రాప్ చేశాడు సార్. మా గ్రూప్లో ఉన్న మనుషులు నుంచి ఆదరించి వాళ్ళ నుండి అమౌంట్ నేను తీసుకోవడం అతను పంచుకోవడం జరిగింది సార్. రెండుసార్లు నేను అలా చేసిన తర్వాత నేను మానేస్తాననే పాటికి నన్ను ఏమన్నారంటే అలా డ్రాప్ అయితే ఎలాగా ఇది ఇది కంటిన్యూ చేయాలనే పాటికి అలా చేసి డబ్బులు ఇచ్చి నన్ను మత్తులోకి దించి నన్ను ఇచ్చి యదవం చేసి నన్ను ఈదులోకి లాగాడు సార్. అలా కాకుండా మళ్ళీ నన్ను వార్డు నెంబర్గా నిలిచోబెట్టాడు సార్. నేను ఒక బాలయోగి గురుకుల పాఠశాలకి చైర్పర్సన్గా చేసింది సార్. నేను మహిళా మండలి ప్రెసిడెంట్ కూడా సార్. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తిన్ని ఎలాగా బయటకు లాగాల అనేసి నన్ను ప్రయత్నించి నన్ను డ్రాప్ చేశారు సార్. నాకు అలాగే కిడ్నాప్ కేసు కూడా పెట్టాడు సార్. కిడ్నాప్ చేసి బ్యాగ్ కొనిచ్చి డబ్బులు ఇచ్చి పంపించి వస్తానని చెప్పి ఈ రోజు కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు సార్. ఒక మాట ఇచ్చాడు సార్, ఏంటంటే తన నుంచి కిడ్నాప్ కేసును నన్ను విడుదల చేయనేపటికి ఎస్ఐ గారి దగ్గర ఏడరు గారి దగ్గర 100 మంది జనాల దగ్గర ఇదే మాట చెప్పాను సార్. నేను ఆ చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన మాట అతను నిలబెట్టుకోకుండా తన పిల్లల్ని తన భార్యని పట్టుకొని బయటికి తీసుకుని వెళ్ళి పలారి అయిపో ఉన్నారు సార్. దీనికి సాక్ష్యము ఏంటంటే ఇప్పుడు ఉన్ని మాకు మీడియట్లు ఉన్నారు కదండి సార్, వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు ఏమేమి మాట్లాడు అవన్నీ మేము మీకు వినిపిస్తాం సార్. నాకు న్యాయం చేయండి, అతనితో మ్యారేజ్ చేస్తారు లేకపోతే నా పిల్లలకు ఆధారము నాకు ఏది బతుకుతారు చూపిస్తారు. మా ఊర్లో నాకు నింద పడకుండా నా నిందను తప్పిస్తారు, మీరే న్యాయం చేయాలి. 10 లక్షలు అది మా ఆయను ఊర్లో నుండి వలస కూలికి వెళ్ళేది సార్. అతని అకౌంట్లో మా ఆయనకు డబ్బులు కూడా వేసి ఇవ్వాలి, 6 తులాలు ఏమో బంగారం కూడా ఇతనికి ఇచ్చాను సార్. అది ఇది మన ఇద్దరికి భవిష్యత్తులో బాగుంటుంది అనేసి తనించి నన్ను ఇలా డ్రాప్ చేసి నన్ను ఉంచి ఇలా ఇది కూర్చోబెట్టాడు సార్. సోమేశ్వరరావు అండి, తులసి వలస డప్పుకొట్ట సోమేశ్వరరావుని. ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఈ శకుంతులు అనే అమ్మాయికి చాలా ఇబ్బంది పెట్టాడు, డబ్బులు కూడా బాగా కాజేశాడు, ఒక 5-6 తులాలు బంగారం కూడా లాగుకున్నాడు. ఏలుకుంటాననేసి తన భర్త నుండి డబ్బులు కూడా అకౌంట్లో వేయించుకోవడం చేశాడు. వాళ్ళ భర్త అనమాట చెరువుల కంపెనీకి నెల్లూరు ఏదో ఊర్లో పనిచేస్తున్నాడు. వాడు నెల నెలకి డబ్బులు వేస్తుంటే ఈడు దర్జీగా మెయింటైన్ చేసుకున్నాడు. లాస్ట్కి వచ్చేసరికి భార్యను కూడా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయింది కాక కిడ్నాప్ కేసు కింద తన తల్లిదండ్రి కంప్లైంట్ పెడితే నువ్వు పెట్టలేదు నేను తీసుకెళ్ళలేదని చెప్పు అనేసి చెప్పించి లాస్ట్కి అనమాట దాన్ని ఇప్పుడు గాల్లో ఒగ్గేసి ఆడు దేశాలంబడి పారిపోయాడు. పిల్లల్ని భార్యను తీసుకుని పారిపోయాడు. ఈడు యదవ మాత్రం కంపల్సరీ అండి, ఎందుకంటే ముందు కూడా ఇలాంటి పనులు చేశాడు. లాభ్య పూజరగూడ నుండి ఒక అమ్మాయిని చేశాడు, రాయపురంలో ఒక అమ్మాయిని చేశాడు. చేస్తే ఆ విషయం తన భార్యకు తెలిసింది. తెలిసిన వెంటనే ఆవిడ రైలు పట్టాల కింద పడిపోతానని కూడా వెళ్ళింది. వెళ్తే మా గ్రామస్తులు